నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. ప్రముఖ దత్త ఉపాసకురాలు, శ్రీ విద్యా ఉపాసకురాలు, శ్రీ మాత వల్లభానందమయ్య గారు మనతో ఉన్నారు, మాట్లాడతాం. నమస్కారం అమ్మ. శ్రీ గురుదత్త, మీరు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోవడానికి అసలు ప్రధాన కారణం ఏంటి? దత్తాత్రేయుడిపై మీకు ఎందుకింత అవ్యాజ్యమైన ప్రేమ, అనురాగం, భక్తి కలిగాయి? చిన్ననాటి నుంచి కూడా దైవభక్తి ఎక్కువగానే ఉండేది. నేను చిన్నప్పుడు ఒక 3 సంవత్సరాల వయసులోనే మా ఇంట్లో వాళ్ళందరూ చెప్తుంటారు, అప్పుడు నాకు తెలియదు కదా, అందరికీ కాళ్ళకి పసుపు రాయడం, తులసి మొక్కకు పసుపు రాయడం ఇలాంటివి చేస్తూ ఉండేదన్నంట. అయితే నాకు తెలిసి నేను ఒక 4th క్లాస్ చదివేటప్పటి నుంచి కూడా ఎక్కువ గౌరీ పూజలు, ఉపవాసాలు ఇవన్నీ ఎక్కువ చేస్తుండేదాన్ని అన్నమాట. అయితే ఒకరోజు నాకు ఈ ప్రపంచం అసలు ఎలా ఏర్పడింది ఇలాంటివన్నీ నాకు లోపల నుంచి వస్తూ ఉంటాయి అన్నమాట. అసలు ఈ ఆకాశం ఎలా ఏర్పడింది, ఎందుకు అసలు మనం వచ్చాం, ఈ జన్మ సార్థకం చేసుకోవాలి అనే ఒక్క మాట నాకు వచ్చింది. అయితే అప్పటి నుంచి కూడా నేను చిన్నప్పటి నుంచి ఎక్కువ పూజలు చేస్తూ ఉండేదన్నమాట. చిన్నపిల్లలు మామూలుగా అందరూ ఆడుకుంటూ ఉంటారు, నాకేమో ఎక్కువ పూజలు చేసుకోవడం, ఎవరన్నా ఏదైనా పూజ చేస్తే అది చూసి ఎలా చేసుకోవాలి, ఆటలాడేటప్పుడు కూడా ఆ పూజలే, ఆ విధంగా చేసుకుంటూ ఉండేదాన్ని అన్నమాట. సో బాల్యం నుంచే మీరు ఈ ఆలోచనలు పెంపొందించుకుంటూ వచ్చారు? పెంపొందించుకోవడం అంటే అట్లా నా జన్మ ఏంటి అనే విషయాలు నాకు వస్తూనే ఉండేవి. అసలు ఎందుకు వచ్చాం, ఈ భూమి ఎలా వచ్చింది, అసలు ఏం చేయాలి మనం అనే విషయాలు నాకు వస్తూ ఉండేవి అన్నమాట. అట్లా భగవంతుడిని చూసినప్పుడు నాకు మాట్లాడుతున్నట్టు అనిపించేది. ఏ గుడికి వెళ్ళినా, ఏ చిత్రపటం చూసినా, ఏ దేవుణ్ణి చూసినా కూడా నాతో వాళ్ళు మాట్లాడుతున్నట్టు అనిపించేది అన్నమాట. నేను ఎక్కువ వాళ్ళతోనే సంభాషిస్తూ ఉండేదాన్ని అట్లా. అమ్మా, మిమ్మల్ని దత్తాత్రేయుడి సేవ వైపు మరల్చడానికి ఎటువంటి అంశాలు మిమ్మల్ని ఉత్తేజపరిచాయి? అంటే చిన్నప్పటి నుంచి కూడా లలిత ఉపాసన ఉండేది నాకు. నేను 9th స్టాండర్డ్ చదివేటప్పుడు మా ఇంటి పక్కన ఒక సిద్ధాంతి గారు ఉండేవారు. ఆయనకి నన్ను చూసినప్పుడు ఆయనకి ఏదో ఒక శక్తి ఉంది అన్నట్టు అనిపించేది. నేను మామూలుగానే ఉండేదాన్ని నా. అయితే ఆయనకి దగ్గర కూర్చోపెట్టుకొని లలిత సహస్రనామం చదువమ్మా ఇట్లాగా అని చెప్పేసి అట్లా నన్ను శ్రీ విద్యా ఉపాసన, మొదట ఉపాసన లలిత ఉపాసన ఆయన ఇవ్వడం జరిగింది. అట్లా అమ్మవారి ఉపాసనతో మొదలైంది నా జీవితం. అట్లా అమ్మవారి నామాలు చదివేటప్పుడు ఒక్కొక్కటి, ఈ నామం ఎంత బాగా చదివితే అమ్మకి ఇష్టం అవుతుంది అట్లాంటి నాకే తెలియకుండా వచ్చేదనమాట. ఏ జన్మలో మరి చేసుకున్నదో ఈ జన్మకి కంటిన్యూషన్ అవుతుంది అంటారు కదా, అట్లా నాకే తెలియకుండా అమ్మవారిని అంత ప్రేమగా 1-2 గంటలు 3 గంటలు కూడా అట్లాగే కూర్చునేదాన్ని 9th క్లాస్లోనే ఆ పూజా మందిరంలో. అట్లా నేను నా ప్రయాణం సాగింది. భక్తులకి భగవంతుడు స్వప్నంలో దర్శనమిస్తాడు, భవిష్యత్తులో ఏం చేయాలో చెప్తుంటాడు, చాలా విషయాలు స్వప్నంలోనే మనకు కనిపిస్తూ ఉంటాయి అంటాం కదా. అలా మీకు స్వప్నంలో ఏమైనా దత్తాత్రేయుడు ప్రణాళికలు చెప్పారా, ఇలా చేయాలి, ఇలా ఇలాంటి భవిష్యత్తు ప్రణాళికలు ఏమైనా చెప్పారా? అంటే ఇప్పుడు మనకి చిన్ననాటి నుంచి ఒక విషయం అలవాటైతే అది చేయడానికి ఈజీగా ఉంటుంది. అట్లాగే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా జరగబోయే విషయాలు ముందుగా స్వప్నంలో కనిపించేవన్నమాట. తర్వాత నేను 9th స్టాండర్డ్ అమ్మవారి ఉపాసన మొదలుపెట్టినప్పటి నుంచి నాకు విజన్ రావడం మొదలుపెట్టింది. ఏదైనా కనబడితే అది జరిగేదన్నమాట. ఇదేంటి, నాకు ధ్యానం అంటే ఏంటో తెలీదు, మెడిటేషన్ అసలు ఏదీ తెలియదు అన్నమాట. ఏదీ తెలియని వయసులోనే ఎందుకు ఇలాగ నాకు కనబడుతున్నాయి, కనబడినవి ఎందుకు జరుగుతున్నాయి, అసలు ఎవరితో చెప్పాలి, ఎలా చెప్పాలి అనే విషయాలు కూడా నాకు తెలియదు. ఏదైనా ఒక మందిరానికి కానీ వెళుతుంటే అక్కడ ఏమేమి వస్తువులు నేను చూడబోతున్నాను, ఏమేమి దృశ్యాలు చూడబోతున్నాను అవన్నీ కూడా నాకు తెలుస్తూ ఉండేవి. మొట్టమొదటిసారిగా నేను సాయిబాబా చరిత్ర పారాయణం చేస్తాం కదా, అట్లా మా 3వ వదిన గారు సాయిబాబా భక్తురాలు అనమాట. నా చిన్నప్పుడు నేను 10th చదివేటప్పుడు ఆమె, మనిద్దరం కలిసి బాబా పారాయణం చేద్దాము అని చెప్పేసి ఇద్దరు మొదలుపెట్టాం. మొదలుపెట్టినప్పుడు అంటే ధ్యానం అంటే కూడా తెలియదు, జస్ట్ నేను కళ్ళు మూసుకునేదాన్ని ఒక విజన్ వచ్చేదన్నమాట. ఆ రోజు పారాయణంలో నాకు కనబడిన స్టోరీ వచ్చేది. అట్లా 7 రోజులు, ఒక 3 రోజులు జరిగేసరికి కొంచెం ఏంటిది ఏదో తెలుస్తుంది అని కొంచెం భయం వచ్చింది. అప్పుడు 94-95 ఆ టైంలో అయితే ముందుగా మా వదినకి చెప్పానమాట, 3 రోజులు అయిన తర్వాత ఇట్లా ఏదన్నా తెలుస్తుంది అది ఆ రోజు స్టోరీలో వస్తుంది అంటే మా వదిన ఏం చేసిందనమాట, అయితే ఈ రోజు నుంచి నువ్వు ముందు చెప్పు నాకు, టెస్టింగ్ అనమాట, ఫస్ట్ టైం చదువుతున్నాము అప్పుడు, ఈ రోజు నుంచి నువ్వు ఏం కనబడుతుందో నాకు ముందు చెప్పే, ఈ రోజు పారాయణంలో వస్తుందో లేదో చూద్దామని చెప్పేసి అట్లా అట్లా రోజు టెస్టింగ్ అనమాట. ఏ రోజు ఏం కనిపిస్తుందో అది పారాయణంలో ఉండేది.
అట్లా సాయిబాబా సచరిత్రే నాకు మొదటిగా అసలు ఏం చదువుతున్నాం అనేది మొదటిగా రావడం అనేది అది చాలా గొప్ప విషయం. అట్లా బాబా మీద ప్రేమ కలిగింది. చాలా అద్భుతమైన అనుభవం అమ్మ. దత్తాత్రేయుల వారు పండిత భక్తి కంటే పామర భక్తిని ఎక్కువగా ఇష్టపడతారు అంటారు కదా, ఎందుకని? నా విషయంలోనే అది జరిగింది. ఎందుకంటే నేనేమి పెద్ద పెద్ద శాస్త్రాల్లో చదివేసి పెద్ద పండితురాలని కూడా కాదు, అసలు నార్మల్ హౌస్ వైఫ్నే. చిన్నప్పటి నుంచి నార్మల్గా అందరూ చదువుకుంటున్నట్టే చదువుకున్నాను. కాకపోతే నేను అందరిలోని కొంచెం విడిగా ఉండేదాన్ని, ఎవరితో కలిసేదాన్ని కాదు. నా ఆలోచన విధానం అంతా వేరుగా ఉండేది. అయితే అలా ఎందుకుంటున్నాను అనేది కూడా నాకు అప్పుడు అర్థం కాలేదు. ప్రతి గురువులు కూడా ఎవరో తెలియదు, ఆ గురువుల స్వప్న దర్శనాలు ఎన్నో అవుతూ ఉండేవి. ఎందుకు ఇలా జరుగుతున్నాయి అనేది అప్పుడు నాకు తెలియలే. ఆ కారణం ఏంటి అనేది మీకు ఇప్పుడు బోధపడుతుంది? ఎన్నో పనులు మీతో చేయించాలని చిన్నప్పటి నుంచి కూడా ఆయన నన్ను ప్రిపేర్ చేసుకుంటూ వచ్చాడు అనే విషయం ఇప్పుడు నాకు అర్థమవుతుంది అన్నమాట. అలా మీకు స్వప్నంలో కనిపించి మీకు చెప్పిన కొన్ని అంశాలు మాతో చెప్తారా? తప్పకుండా. ఫస్ట్ అసలు మందిర నిర్మాణం చేయాలనే ఉద్దేశం అంటే ఉండేది, మందిరం నిర్మాణం చేయాలి, ఏదో ఆశ్రమం వస్తుంది అని చెప్పి నాకు చిన్నప్పటి నుంచి అనిపిస్తూ ఉండేది. కానీ అది ఎంతవరకు సాధ్యం అనే విషయాలు ఏమీ నాకు తెలీదు. అయితే ఇక్కడ నేను కాకినాడలో పుట్టాను. 97లో మ్యారేజ్ అయిన తర్వాత చెన్నైలో శ్రీనివాసం. అయితే స్వప్నంలో నాకు శ్రీపాదవల్లభ స్వామి పాదుకా దర్శనం అవుతూ ఉండేది. 2003లో మనకు అప్పుడు ఇంకా శ్రీపాదవల్లభుడు బయటికి రాలేదు. ఏమంటే శ్రీపాదవల్లభుడు ప్రథమ అవతారం కలియుగంలో. ఆయన 700 సంవత్సరాలైంది అవతారం తీసుకొని, కానీ అప్పుడు ఇప్పుడు అప్పుడు బయటికి రాలే. ఈ 700 సంవత్సరాల తర్వాత వాళ్ళ 33వ తరం తర్వాతనే బయటికి రావాలి. అప్పుడే నా జీవిత చరిత్ర ప్రజలకి అవసరం. ఈ కలియుగాంతం అయి సత్యయుగం స్థాపన జరిగేటప్పుడు మళ్ళీ నేను తిరిగి వస్తాను, ఏ అవతారంలోనూ మళ్ళీ నేను తిరిగి వస్తానని ఎవరూ చెప్పలేదు. అప్పటి వరకు మనకి ఒక వెంకటేశ్వర స్వామి తెలుసు, అమ్మవారు తెలుసు, వినాయకుడు తెలుసు, కానీ దత్తాత్రేయుడు శ్రీపాదవల్లభుడు అంటే ఆ టైంలో ఎవరికీ తెలియదు. అలాంటి తెలియని టైంలో 2003లో నాకు పాదుకా దర్శనం, పెద్ద పెద్ద పాదుకులు అన్నమాట కనిపిస్తూ ఉండేవి. తర్వాత నిజంగా నా ఎదుటగా ప్రత్యక్షమయ్యేవి. ఎవరి ఏ పాదాలు ఎందుకు కనబడుతున్నాయి, ఎందుకు ఇలా వెంటాడుతున్నాయి నన్ను అని చెప్పి అనుకునేదాన్ని. అయితే ఒకసారి నాకే తెలియకుండా శ్రీపాదవల్లభ సంస్థానం పిఠాపురం, ఆయన అవతారం తీసుకున్న జన్మస్థలంలో అక్కడికి వెళ్ళడం జరిగింది. మా అన్నగారు నన్ను అక్కడికి తీసుకువెళ్ళారన్నమాట. ఆయనకి తెలుసా మందిరం, అప్పుడప్పుడే బయటకు వస్తుంది స్వామి గురించి. అయితే అప్పుడు అక్కడికి తీసుకువెళ్ళినప్పుడు స్వామివారు నాకు విశ్వరూప దర్శనం ఇచ్చారు. దర్శనం ఇచ్చి నా గురించి పోయి అందరికీ చెప్పు, ఒక పరమాత్మ, ఒక పరాశక్తి నన్ను ఎన్నుకొని, ఒక సామాన్య స్త్రీని నేను, అసలు ఏమీ తెలియదు, బయట ప్రపంచం అసలు ఏమీ తెలియదు, అట్లాంటి నన్ను ఎన్నుకొని నా గురించి పోయి అందరికీ చెప్పు అంతే, తర్వాత నీతోనే ఉన్నాను అన్నాడు. అదొక్క విషయం చాలు, నా జన్మ ధన్యమైంది. ఆయన చేసిన, ఆయన ఇచ్చిన ఆ మాటకి, ఆ సంకల్పానికి, ఆయన గురించి నేను ఆ పని చేస్తున్నాను. నిజంగా మీరు చాలా అదృష్టవంతులమ్మా. విశ్వరూప దర్శనం అనేది అది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. అయితే కంచికి దగ్గరలో మీరు ఒక దేవాలయం నిర్మించారు అని తెలుస్తుంది. ఎక్కడ, కంచికి దగ్గరలో ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, ఏ ఆలయాన్ని మొదట నిర్మించారు? అయితే ఆలయ నిర్మాణం చేపట్టమని స్వామివారి ఆజ్ఞ అయింది, నాకు ఒక ఆలయ నిర్మాణం చెయ్యి అని చెప్పి. ముందుగా 2014 నుంచి చిత్తానక్షత్ర హోమాలు చెయ్యి అని చెప్పి ఆజ్ఞ వచ్చింది. అప్పటి నుంచి చిత్తానక్షత్ర హోమాలు చేయడం, నేను కురువాపురం, ఆయన దర్బారు చేసిన ప్లేసు, ఆయన అంతర్ధానమైన ప్లేస్ అన్నమాట, అక్కడ నేను హోమం చేస్తున్నట్టు ఒక ఆవిడకి కళ్ళ కనిపించానట కురువాపురంలో. ఆవిడకి నేనెవరో తెలియదు, కానీ నా ఫొటోస్ అక్కడికి వెళ్ళాయి, ఆవిడ దగ్గరికి వెళ్ళాయి. ఆవిడ కూడా శ్రీపాదవల్లభుడు భక్తురాలు. అయితే ఆవిడకి నా ఫొటోస్ వెళ్ళాయి. వెళ్ళిన తర్వాత ఆవిడకి ముందు రోజే స్వప్న దర్శనం అయింది. నన్ను స్వామి చూపించారట, ఈవిడ హోమాలు చేస్తుంది, నువ్వు వెళ్ళి కలుసుకో అని చెప్పి. అయితే ఆవిడకి నేనెవరో తెలియదు, నా ఫొటోస్ ఎవరో పంపించడంతో ఆవిడ నా ఫోన్ నెంబర్ అడిగి నాకు ఫోన్ చేశారు, మీరు వెంటనే రండి అని చెప్పి, కురువాపురం రండి అని. అయితే అక్కడ నా చేత ఆవిడ గాయత్రి హోమాలు చేయించారు. చేయించి స్వామివారు మిమ్మల్ని చూపించారు, మీరు హోమాలు చేస్తున్నట్టు స్వామివారు చూపించారు, స్వామివారి ప్రచారం కోసం మిమ్మల్ని ఎన్నుకున్నారు అని చెప్పి చెప్పారు అని చెప్పి చెప్పడం జరిగింది. అట్లా చాలామందికి ఇప్పుడు స్వప్నంలో నేనెవరో తెలియదు, కానీ వాళ్ళకి ముందు రోజు స్వప్నం వస్తుంది, స్వామివారు నా పని చేయడానికి వచ్చింది,
ఈవిడ అని చెప్తున్నారట. ఆ రోజు నాకు నెంబర్స్ తీసుకొని నాకు ఫోన్ చేయడం జరుగుతోంది. అట్లా స్వామివారు నన్ను చూపించడం, ఆయనే చూపించడం, ఎందుకంటే ఇది ఒక పెద్ద మహాయజ్ఞం, ఆయన సంకల్పం. నేను వచ్చి నా గురించి చెప్పుకొని గొప్పగా చెప్పుకొని నేను ఫలానా, నీ నాకు స్వామి కనిపించారు, నాకు మందిరం కట్టమని నిర్మాణం చేయమని ఆజ్ఞాపించారు అని నేను చెప్పేదానికంటే కూడా ఆ స్వామి అందరికీ చూపించడం, అందరి భక్తుల్లోకి వెళ్ళి నా రూపంలో కనబడడం అనేది నేను చేసుకున్నాను. గతంలో కూడా ఆయన చాలా మహిమలు గానుగాపురం కురవాపురంలోనే మనం చూసాం, దత్త చరిత్రలో కూడా ఉంటాయి కదమ్మా. అయితే మొదట ఏ ఆలయం నిర్మాణం చేశారు కాంచీపురంకి దగ్గరలో? అయితే ఆలయ నిర్మాణం కోసం ప్లేస్ వెతుకుతూ ఉన్నాము. కంచి నుంచి 12 కిలోమీటర్ల దూరం మేల్శ్రేణి అనే గ్రామం. అయితే అక్కడ ఒక పాత పురాతనమైన శివలింగం భూమిలో పాతుకుపోయి ఉందన్నమాట. కొంతమంది శివభక్తులు అందరూ కలిసి ఎక్కడెక్కడైతే శివుడికి ఆలయం లేదో అక్కడంతా భూమిలో పాతుకుపోయిన శివలింగాలను బయటకు తీసి ఆ ఊరు వాళ్ళకి చెప్పి ఇక్కడ మందిర నిర్మాణం చేసుకోండి, మీ ఊరు బాగుపడుతుంది అని చెప్పేసి వస్తూ ఉంటారనమాట. అయితే ఆ ప్లేస్కి ఒక 25 బ్రాహ్మణులు వెళుతూ ఉండగా నన్ను పిలిచారు. అమ్మ నువ్వు వస్తావా, నిన్ను ఎందుకో పిలవాలనిపిస్తుంది అన్నారు. ఇదేంటిది మంచి శకునంలాగా ఉంది, నేనే అడుగుతున్నాను ఇప్పుడు మందిర నిర్మాణం కోసం ఎక్కడా స్థలం అని, కరెక్ట్గా ఈయన వచ్చి నన్ను అడుగుతున్నారని చెప్పి సరే అని ఆయనతో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చూస్తే అది కంచి నుంచి 12 కిలోమీటర్లు, హైవేలో లోపలికి ఒక 2 కిలోమీటర్లు, ఊరు ఊరికి మధ్యలో పొలాలు, పొలాలు మధ్యలో ఈ శివలింగం ఉంది అనమాట. అయితే అక్కడ అడవిలాగా ఉందన్నమాట. అయితే ఏంటిది సాధ్యమేనా, అసలు నా వల్ల అవుతుందా? నేను చెన్నై నుంచి రావాలంటే కారులో వచ్చినా కూడా గంటన్నర సేపు అవుతుంది. ఊరు కానీ ఊరు, భాష కానీ భాషలో నేను ఎలా కడతాను, ఆ ఊర్లో ఎవరితో మాట్లాడాలి, ఎలా చేయాలి అనేటప్పుడు నాకు కంచి పరమాచార్య వారు, ఇప్పుడున్న ఆయన చిన్న పెరివా అంటారు, ఆయన సపోర్ట్ దొరికింది. ఎందుకంటే కంచి మహాపెరివా వారు, చంద్రశేఖర సరస్వతి స్వామివారు, ఎప్పుడు స్వప్న దర్శనాలు అవుతూ ఉంటాయి కదా నాకు గురువులవి, ఆ ప్లేస్ కాదేమో, నేను ఎలా కడతాను, నా వల్ల సాధ్యం కాదేమో అని వచ్చేసాను. ఆలోచిస్తూ ఉండగా కంచి పరమాచార్యులు వారు కల్లో కనిపించి చేయి పట్టుకొని తీసుకెళ్ళి, మొదటగా నువ్వు ఆ శివుడికి ఆలయం నిర్మించు, ఆ తర్వాతే నీకు దత్తుడికి ప్లేస్ దొరుకుతుంది అని చెప్పడం జరిగింది. అప్పుడు నేను ఆ విషయం నాతో పాటు కొంతమంది పండితులు మేమందరం కలిసి అక్కడ కంచి పీఠంలో స్వామివారి దగ్గరికి, ఇప్పుడున్న స్వామివారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాలన్నీ చెప్పాము. అవును నువ్వు కడతావు అని చెప్పి ఆయన కొంచెం సపోర్ట్ దొరికిందనమాట. అట్లా చాలామంది పీఠాధిపతులకి నా గురించి తెలియడం, నన్ను చూస్తే వాళ్ళకి అర్థం అవ్వడం, ఈ కార్యక్రమంలో అందరూ నన్ను దీవించి పంపించడం అనేది నా భాగ్యం. మొదట శివాలయం నిర్మాణం చేశారు, తర్వాత ఎప్పుడమ్మా శ్రీపాదవల్లభుడి ఆలయ నిర్మాణం కూడా జరిగింది, పీఠ నిర్మాణం కూడా జరిగింది అని విన్నాము. ఒకేసారి శివుడికి ఆలయం 2014లో స్వామి చూపించారు. అట్లా 3 సంవత్సరాలు వెళ్ళి రావడం, వెళ్ళి రావడం అట్లాగా. ఆ తర్వాత పాదుకా ప్రతిష్ఠ జరిగింది. ఆ తర్వాత అక్కడే ఫస్ట్ శివుడికి ఆలయం నిర్మాణం చేసి దాని వెనకాలనే శ్రీపాదవల్లభుడు, ఏకముఖ దత్తాత్రేయుడు, సాయిబాబా వారిని ప్రతిష్ఠించడం జరిగింది. అమ్మా శ్రీచక్రంలో దత్తాత్రేయుడు, ఈ అసలు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది? ఎందుకంటే శ్రీచక్రం చాలా పవర్ఫుల్, ఇటు దత్తాత్రేయ స్వామి మనకు తెలిసిందే, ఈ రెండు పవర్స్ ఒకే చోట, ఒక పాజిటివ్ ఎనర్జీ, అంటే ప్రశ్న అడుగుతుంటేనే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. మీకు పర్సనల్గా మీ ఎక్స్పీరియన్స్, అక్కడికి వచ్చిన వాళ్ళు ఎట్లా భావిస్తున్నారు, మీ అనుభూతులు ఏంటి? శ్రీపాద శ్రీవల్లభుడు ప్రతిదీ ధ్యానంలోనూ స్వప్న రూపంలోనూ ఎప్పుడు చూపిస్తూ ఉంటారు. ఆలయ నిర్మాణం ఎలా జరగాలి, ఏ విగ్రహం ఎలా పెట్టాలి, ప్రతి విషయం కూడా ఆయనే నడిపిస్తూ ఉన్నాడు. అయితే శ్రీచక్ర దత్తాత్రేయుడిగా చిన్నప్పటి నుంచి శ్రీవిద్య అమ్మవారిని కొలుచుకోవడం, ఆ శ్రీయంత్రం అంటే అంత ప్రీతి అవడం వల్ల మరి ఏమో, శ్రీచక్ర దత్తాత్రేయుడిగా దర్శనమిచ్చారు స్వామివారు. ప్రతిసారి అదే రూపం, ఎందుకు ప్రతిసారి ఈ రూపంలో కనబడుతున్నాడు, నన్ను శ్రీచక్రంలో ప్రతిష్ఠించు, నన్ను శ్రీచక్రంలో ప్రతిష్ఠించు అని చెప్పి ఆయన రూపాన్ని చూపించడం జరిగింది. అదే స్వప్నం వస్తూ ఉండేది, అదే స్వప్నంలో వస్తూ ఉండేది, అదే రూపాన్ని చూపిస్తూ ఉండేవారు. అప్పుడు తర్వాత నేను ఆ స్వామివారు ఎలా ఉన్నారనేది డ్రాయింగ్ చేసి అట్లాగా ఆ స్వామివారి మూర్తిని తయారు చేయించడం జరిగింది. అది చాలామంది దగ్గరికి వెళ్ళింది, ఎలా చేయాలి ఎలా చేయాలి ఎలా చేయాలని. మొత్తానికి స్వామివారే పంపించి పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభుడిని తయారు చేసిన ఆయనే, నేను చేస్తానమ్మా అని చెప్పి ఆయన తయారు చేయించి పంపడం,
అందులో పిఠాపురంలో చేసిన ఆయనే ఇక్కడ శ్రీచక్ర దత్తాత్రేయుడిని చేయడం అనేది విశేషం. అంటే బయట చెట్టు కింద ఉంటారు కదా స్వామివారు, ఆ స్వామివారిని చేసిన ఆయన మనకి శ్రీచక్ర దత్తాత్రేయుడిని చేసి ఇచ్చారు అన్నమాట. అక్కడికి వచ్చిన భక్తులు కానీ దర్శించుకున్న భక్తుల అనుభూతి ఎట్లా ఉంటుంది, ఏమని చెప్తుంటారు దర్శనం చేసుకున్న వెంటనే? శ్రీచక్ర దత్తాత్రేయుడిగా ఆ రూపాన్ని ఇచ్చి దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీచక్ర దత్తాత్రేయ దిగంబరా ఈ నామాన్ని ప్రపంచానికి అందించు అని చెప్పి స్వామివారు ఆజ్ఞాపించడం జరిగింది. ఎందుకంటే రాబోయే ప్రళయాల నుంచి ఈ మానవాళిని రక్షించడం కోసం ఈ శ్రీ యంత్రంలో నన్ను ప్రతిష్ఠించు, ఆ త్రిపురకు నాకు భేదం లేదు అని చెప్పి శ్రీ విద్యా ఉపాసనని మొట్టమొదటిసారిగా పరశురాముడికి దత్తాత్రేయుల వారే చెప్పారు. ఆ త్రిపురను నేనే అని చెప్పారు శ్రీ విద్యా ఉపాసన చెప్పి. అందుకేనేమో ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇన్ని యుగాల తర్వాత ఆ శ్రీచక్ర దత్తాత్రేయ రూపంలో మొట్టమొదటిసారిగా ప్రపంచంలో వరల్డ్ ప్రొటెక్షన్ కోసం ఈ రూపాన్ని నాకందించి నా చేతుల మీదుగా ప్రపంచానికి అందించడం అనేది ఇది చాలా పెద్ద అనుభూతి. అది అనుభవిస్తే కానీ తెలియదు. కానీ ఈ శ్రీచక్ర దత్తాత్రేయుడి మంత్రాన్ని నేను అందించినప్పుడు, అంటే వరల్డ్ ప్రొటెక్షన్ కోసం చాలామంది ఈ మంత్రాన్ని జపిస్తున్నారు. అయితే ఈ వరల్డ్ ప్రొటెక్షన్ కోసం ఈ మంత్రాన్ని జపించేటప్పుడు చాలామంది యూట్యూబ్ల ద్వారా ఈ మంత్రాన్ని విని, ఈ హైదరాబాద్లోనే ఒక ఆయన వచ్చారు మందిరానికి వెతుక్కుంటూ, అక్కడ ఆంధ్ర వాళ్ళు, కర్ణాటక, మహారాష్ట్ర వాళ్ళ అందరూ వస్తున్నారు. అయితే ఒక హైదరాబాద్లో ఉన్న ఆయనకి, అమ్మ నేను ఈ మంత్రం చెప్పాను, నాకు అమ్మవారి దర్శనం అయింది అన్నాడు. చాలా సంతోషం అనిపించింది. ఒకళ్ళకి ఒంట్లో బాగోలేదు, వాళ్ళకు ఈ మంత్రం చెప్పిస్తే కోమాలో ఉన్న ఆయన బయటకు వచ్చాడు. అట్లా ఎన్నో అద్భుతాలు. ఆ ప్లేస్లో కాలు పెడితేనే మనకు తెలియకుండా మనలో ఉన్న ఆధ్యాత్మిక శక్తి అధికమవుతుంది అని చెప్పి స్వామివారు చెప్పడం జరిగింది. ఎందుకంటే కాంచీపురం భూమండలానికి నాభిస్తాను, ఆ నా తల్లి గర్భంలో నుంచే కదా మనం అందరం, ఆ ధాతువు నుంచే కదా మనం ఆహారాన్ని తీసుకొని బయటకు వస్తాం. అట్లా ఈ సత్యయుగ స్థాపనకి నేను ఎన్నుకున్న ప్లేసు భూమండలానికి నాభిస్థానమైన కాంచీపురం, ఇక్కడి నుంచే సత్యయుగ స్థాపన మొదలవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఇట్లా శ్రీపాద శ్రీవల్లభుడి వారి భవిష్యవాణి చెప్పడం జరిగింది. ఆ భవిష్యవాణిని అందరికీ అందించు, ప్రపంచానికి అందించు. ఎవరైతే నిజమైన శ్రీపాద శ్రీవల్లభుని భక్తులు ఉంటారో వాళ్ళందరికీ మెసేజ్ వెళ్ళింది, శ్రీపాద శ్రీవల్లభుడు దత్తాత్రేయుడు మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభుడు కలియుగంలో. అయితే గుజరాత్లో గిరినార్ అనే ప్లేస్లో ఒక పర్వతం మీద 1100 feet ఉంటుంది. అక్కడ స్వామివారు 12,000 సంవత్సరాలు తపస్సు చేశారనమాట. అక్కడ పాదాలు మాత్రమే ఉంటాయి, 5,000 మెట్లు ఎక్కి వెళ్ళాలి. ఇప్పుడు 10,000 మెట్లు అది అసలు. 5,000 మెట్ల వరకు రోప్వే వేశారు, ఆ తర్వాత 5,000 మెట్లు నడిచి వెళ్ళే పాదుకాళ్ళు మాత్రమే ఉంటాయి అక్కడ. అంటే మొత్తం ఈ దత్తాత్రేయ పరంపర మొత్తానికి కూడా గిరినారే మెయిన్. ఆ గిరినారలో ఉండే పీఠాధిపతి వారు, ఇక్కడి నుంచి భక్తులు ఒకళ్ళు వెళ్ళారనమాట. వెళితే ఎక్కడి నుంచి వచ్చారని అడిగితే, ఇక్కడ పలానా శ్రీచక్ర దత్తక్షేత్రం ఉందండి ఇక్కడ చెన్నైలో, అక్కడ మేము భక్తులము, అట్లా మాకు దత్తాత్రేయుడు తెలుసు, అక్కడి నుంచి వచ్చామని చెప్పి ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాళ్ళ వైఫ్ కూడా ఇద్దరు వెళ్ళినప్పుడు ఆయన నా గురించి మాట్లాడడం జరిగిందట. అయితే అమ్మ మీరు గిరినార్ వెళ్ళినప్పుడు ఆయన తప్పకుండా కలుసుకోండి, ఆయన మీ గురించి చెప్తున్నారు అన్నారు. ఎట్లా స్వామి చూపిస్తున్నాడు చూడండి, ఏమీ తెలియదు ఇక్కడ. ఒక తెలియని దాన్ని తీసుకెళ్ళి ఈయన అద్భుతమే అంతే, ఏమీ తెలియని వాళ్ళ చేత అద్భుతాలు చేయిస్తుంటాడు. అదే చెప్తున్నాను కదా పండితుడు అని. చరిత్రలో కూడా మనం ఇలాంటి దృష్టాంతాలు చాలా చూస్తాం కదమ్మా. అప్పుడు ఆయన నన్ను పిలవడం జరిగింది. అయితే ఆ విషయం నాకు వాళ్ళు చెప్పలేదు. నేను ఒకరోజు నేను గిరినార్ వెళుతున్నప్పుడు ట్రైన్లో ఉండగా వాళ్ళు ఫోన్ చేసి, అమ్మ గిరినార్ పీఠాధిపతి గారు మిమ్మల్ని రమ్మన్నారు అంటే, నేను ట్రైన్లోనే ఉన్నాను, నేను గిరినార్ వెళుతున్నాను మా గురువుగారితో అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఆయన్ని తప్పకుండా కలుసుకోండి అమ్మ అని చెప్పి ఆయన్ని, ఆయన అడ్రస్లు అన్నీ ఇవ్వడం జరిగింది. అయితే నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన స్వామివారు, అక్కడ పీఠాధిపతుల వారు 35 కిలోమీటర్ల దూరంలో అడవిలో అక్కడ తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతారు అక్కడ ఆశ్రమానికి. తర్వాత ఎవరికి కనిపించారు అనమాట. అయితే నేను ఫోన్ చేయగానే ఆయన వెళ్ళిపోయారని చెప్పారు. మళ్ళీ ఏమనుకున్నారు, 5 నిమిషాల తర్వాత నువ్వు అక్కడే ఉండి నేను వస్తున్నానని చెప్పి ఒక పీఠాధిపతి నా గురించి, ఒక సామాన్యురాల గురించి ఆయన తిరిగి రావడం అనేది విశేషం. నాకు దీక్షానామం ఇచ్చిన గురువుగారు నా పక్కనే ఉన్నారు ఆ రోజు. అసలు ఆయన రావడం, మళ్ళీ తిరిగి రావడం అనేది అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, అసలు మేము ఆయన గురించి గంటలు వెయిట్ చేస్తుంటాం, ఆయన మీ గురించి తిరిగి వస్తున్నాడు
అని చెప్పి అక్కడ వాళ్ళు కూడా ఆశ్చర్యపడ్డారు. ఆయన వచ్చి నీకు దత్తాత్రేయులు శ్రీచక్ర దత్తాత్రేయుడు రూపాన్ని ఇచ్చాడు కదా దత్తుడు నాకు చెప్పాడు, నీకు భవిష్యవాణి నువ్వు చెప్తావు, భవిష్యవాణి నువ్వు చెప్తావు, వెళ్ళు నీ తుమ్హారే గద్దే బనావు అని చెప్పి ఆయన ఆజ్ఞనం ఇవ్వడం. అంటే మనకి తెలిసిన విషయాలు ఇంకొకళ్ళ ద్వారా అది తెలిస్తే అది ఇంకా నమ్మకం పెరుగుతుంది, ఆయన మీద భక్తి విశ్వాసం అనేది ఇంకా పెరిగి ఆయన ఇచ్చిన సంకల్పాన్ని మహాసంకల్పం. అలాంటి మహానుభావుల నోటి నుంచి విన్నప్పుడు మీకు ఇంకా ఆనందం కానీ రెట్టింపు అవుతుందని చెప్పచ్చు. అలాగే కోటి శ్రీచక్ర ప్రతిష్ట అనే మహాయజ్ఞాన్ని మీరు తీసుకొని ముందుకెళ్తున్నారు, ఆ వివరాలు ఏంటమ్మా? శ్రీపాద శ్రీవల్లభ స్వామి దత్తాత్రేయుడిని శ్రీచక్రంలో ప్రతిష్ఠించని చెప్పి ఆజ్ఞాపించడం జరిగింది కదా, అది వరల్డ్ ప్రొటెక్షన్ కోసం. ఎక్కడ జరగలేదు మందిర నిర్మాణం, కానీ వరల్డ్ ప్రొటెక్షన్ కోసం ఇక్కడ మందిర నిర్మాణం జరుగుతుంది, సత్యయుగ స్థాపన కోసం. ఇప్పుడు ఒక మంచి పని జరగాలంటే, ఇప్పుడు ఒక అవతార పురుషుడైనా సరే ఆయన పుట్టాలంటే ఆ ప్లేస్కి ఆ యోగ్యం ఆ యోగం ఉందా అని చెప్పి చూస్తారు కదా, అట్లా ఆయన పిఠాపురం పురోహితిక అమ్మవారి దగ్గర ఆ స్థలంలో ఆయన జన్మించడం జరిగింది. అట్లాగే అవతారం తీసుకున్న ప్లేస్ కురువాపురం, అది యోగభూమి. అట్లా ఇక్కడ కాంజీపురం మోక్షాపురి, ఇక్కడ ఆయన మూడు పురాలే ఆలోచిస్తే పిఠాపురం కురువాపురం కాంచీపురం కాంచీపురం మూడు పురాలను ఎన్నుకున్నాడు. మళ్ళీ మూడు పురాల్లో త్రిపురను ఆయనే అట్లా అద్భుతంగా ఎన్నుకున్నాడు అన్నమాట. అప్పుడు ఆయన చెప్పారు, ఇక్కడ నాకు ఒక ధ్యాన మండపం నిర్మించు. ఆ ధ్యాన మండపంలో 16 అడుగుల శ్రీపాద శ్రీవల్లభ స్వామి పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్ఠించు, కోటి శ్రీచక్ర ప్రతిష్ట జరగాలి ఇక్కడ, అప్పుడే ఈ ప్రళయాలు ఆగుతాయి అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఆయన సంకల్పాన్ని తీసుకెళ్తున్నాం. ప్రతి ఒక్క భక్తుడికి కూడా ఆయన పిలుపు అందుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఆ శ్రీ యంత్రాన్ని ప్రతిష్ఠించే ఆ మహాయజ్ఞంలో పాల్గొనడం జరుగుతోంది. మీరు ఇప్పుడు చెప్పారు కదా అమ్మా 16 అడుగుల పంచలోహ విగ్రహం అని, ఎందుకు 16 అడుగులే ఎందుకు ఎంచుకున్నారు? స్వామివారిని విగ్రహ ఎప్పుడు ఆకాశం అంత ఎత్తులో విశ్వరూపంలో దర్శనమిస్తుంటారు, ఇంత పెద్దగా నన్ను తయారు చేయి, ఇంత పెద్దగా నన్ను సరే ఇంత పెద్దగా తయారు చేయమంటున్నావు, నాకు అంత శక్తి ఉందా? ఈ మందిర నిర్మాణానికే చెన్నై నుంచి కాంచీపురం వెళ్ళాలి, వారానికి ఒకసారి 2 సార్లు వెళ్ళి వస్తూ ఉంటాను, అక్కడే కూడా నేను లేను, ఇది ఒక హౌస్ వైఫ్గా అంటే నాకు ఆధ్యాత్మికము ఇచ్చాడు, ఇక్కడ సంసారాన్ని ఇచ్చాడు, రెండింటిని నేను ఈదుతూ రావాలి, మొత్తం అంతా ఆ దారి మొత్తం కూడా ఆయనే సులభం చేసుకుంటూ నన్ను తీసుకెళ్తున్నాడు ముందుకి, ఆయన లేకపోతే నేనేమీ లేదు, మొత్తం చేసేదంతా నన్ను ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా ఆయన నన్ను తీసుకెళ్తున్నాడు. చాలా చోట్ల అంటే మనం చూస్తుంటాము దత్తాత్రేయుడు ఆరాధనతో పాటు గురు పాదుకల్ని ఆరాధిస్తుంటారు, గురు పాదుకలకు అంత మహిమ ఎందుకు ఉంటుంది? అలాగే మీ ఆలయానికి కూడా చాలా సంస్థానాల నుంచి గురు పాదుకలు వచ్చాయని విన్నాము, వాటి గురించి చెప్పండి. ఇక్కడ దత్తాత్రేయుడు అంటేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, శ్రీపాద శ్రీవల్లభుడు శ్రీపాద, ఆయన పేరే శ్రీపాద, అంటే ఆ పాదంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చేతుల్లో ఉండే ఆయుధాలు ఆయన పాదాల్లో ఆ సింబల్స్గా ఆ వాటితోనే ఆయన జన్మించడం జరిగింది అన్నమాట. అందుకని ఇక్కడ దత్తాత్రేయుల వారికి పాదుకలే ముఖ్యం, ప్రతి అవతారంలోనూ కూడా ఆయన పాదుకలే అందరికి ఇస్తూ ఉంటారు భక్తులకి. అట్లా నాకు గిరినార్ నుంచి పాదుకలు వచ్చాయి, అక్కలకోట స్వామి సంస్థానం నుంచి స్వామి నాకు కల్లో కనిపించి నీకు పాదుకలు ఇస్తాను అని చెప్పడము, ఆ సంస్థానం వాళ్ళు నాకు ఫోన్ చేసి అక్కలకోట స్వామి సంస్థానం ఇప్పుడు 5వ తరం నడుస్తుంది, అక్కడ ఆయన ఫోన్ చేసి అమ్మ నీకు పాదుకలు ఇమ్మని ఆజ్ఞ వచ్చింది మీరు వచ్చి తీసుకెళ్ళండి అని అనడము. అట్లా గజానన్ మహారాజ్ వారు స్వామివారు కల్లో కనిపించి పాదుకలు ఇచ్చారు, అట్లాగే గజానన్ సంస్థానం నుంచి కూడా పాదుకలు వచ్చాయి, కురువాపురం పాదుకలు పిఠాపురం పాదుకలు అట్లా అన్ని పాదుకలు ఈ సంస్థానానికి రావడం జరిగింది, అది ఆయన మహిమే. ఎవరైనా పాదుకలు చేయించుకొని అక్కడ స్వామివారి దగ్గర పెట్టి తీసుకొస్తుంటారు. అలా కాకుండా ఇక్కడ నృసింహ సరస్వతి పాదుకలు కరంజాలో అక్కడ నాకు ఇచ్చారు, అట్లా ప్రతి చోట నుంచి కూడా ఇక్కడ పాదుకలు రావడం అనేది ఈ ఆలయానికి విశేషం. అలాగే క్రియాయోగ దీక్ష దత్త చరిత్రలో చూసినప్పుడు చాలామందికి స్వామివారు క్రియాయోగ దీక్ష బోధించేవారు, మీకు కూడా స్వప్నంలో క్రియాయోగ దీక్ష గురించి స్వామి ఏమైనా చెప్పడం జరిగిందా? అవునమ్మా, నేను ప్రతిదీ కూడా శ్రీవిద్య ఉపాసన నేర్చుకోవాలని ఒక తపన ఉండేది, అయితే ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళి నేర్చుకోవాలి నేను ఏదైనా ఆయన్ని అడిగితే నాకు చేశాడు. ఆయన శ్రీవిద్య ఉపాసన నేర్చుకోవాలనింది ఎలా అంటే, అప్పుడు నేను
దత్తాత్రేయుల వారి హోమాలు, చిత్తానక్షత్ర హోమాలు మొదలు పెట్టమని స్వామివారి ఆజ్ఞ అవ్వడంతో చిత్తానక్షత్ర హోమాలు చేస్తూ ఉన్నాం. అప్పుడు తమిళనాడులో మామూలుగా దత్తాత్రేయుడు అంటే ఎవరికి తెలియదు, బాబానే ఇప్పుడే అందరికీ తెలుసు. దత్తాత్రేయుడిని చూస్తే బ్రహ్మదేవుడు అని అడుగుతారు. అట్లాంటి ఒక స్థలంలో ఈయన గురించి చెప్పమని నాకు ఆజ్ఞ రావడం అది ఒక పెద్ద టాస్క్ లాగా ఉండేది అన్నమాట. అయితే ఆయన హోమాలు చేస్తూ అందరికీ ఈయన దత్తాత్రేయుడు అని చెప్పడం జరుగుతూ ఉండేది. అయితే ఒక పెద్ద ఆయన ఒక పండితులు నా దగ్గరికి వచ్చారు, ఎక్కడ అసలు దత్తాత్రేయుడు గురించి ఈ తమిళనాడులో ఎవరు చెప్తున్నారు అని నన్ను చూడడానికి వచ్చారనమాట. తీరా చూస్తే ఆయన దత్త ఉపాసకులు, దత్తాత్రేయుడు కులదైవం, ఆయన పేరు దత్త గోపాలకృష్ణ అనమాట. అయితే ఆయనకి ఆయన నా దగ్గర రావడం, నా చేత అన్ని పూజలు చేయించడం జరిగింది. ఆయనకి దత్తాత్రేయుల వారు ఆజ్ఞనిచ్చి దత్త జయంతి రోజు నాకు దీక్షానామం ఇవ్వమని చెప్పడం జరిగింది. నేను నాకు గురువు కావాలి, ఆత్మపరంగా నువ్వు ఉన్నావు, ఇప్పుడు ఒక సామాన్య వ్యక్తిని నన్ను ఒక పీఠాధిపతిగా నన్ను కూర్చోబెట్టావు, ఇప్పుడు రేపు నాకు ఒక గురువు కావాలి కదా, ఇప్పుడు నువ్వు చెప్తున్న ప్రతి విషయం నాకు గైడ్ చేయడానికి నాకు ఒక గురువు కావాలి, నేను ప్రతి వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళలేను, ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేము, అందులో ఒక స్త్రీగా ఉన్నాను, సాధారణ స్త్రీని, నాకు ఎలా అనేటప్పుడే మా స్ట్రీట్లోనే ఆయన తెలుగువారు, తమిళనాడులో మళ్ళీ తెలుగువారు ఆయన రావడం, ఆయనకి దత్తాత్రేయుల వారి ఆజ్ఞయ్యి నాకు దీక్షానామం ఇవ్వడం ఇలా జరిగింది. అయితే క్రియాయోగ దీక్ష గురించి కూడా ఆయనే దత్త ఉపాసన ఇచ్చారు, ఆయనే శ్రీ విద్యా ఉపాసన కూడా ఆయన ఇవ్వడమే జరిగింది. నా గురువుగారికి పాదాభి వందనం ఈ సమయంలో నేను చెప్పుకుంటున్నాను. అటువంటి ఆయన నాకు దొరకడం అనేది నా జన్మ అదృష్టం, స్వామి స్వయంగా పంపించడం జరిగింది. అయితే నాకు క్రియాయోగ దీక్ష నేర్చుకోవాలని కూడా చాలా తపన ఉండేది అన్నమాట. అయితే ఒకరోజు స్వప్నంలో గురు పౌర్ణమి రోజు క్రియాయోగ దీక్షనిస్తాను నీకు 12 పాయింట్లు చెప్తానన్నారు స్వామి. నాకు మెలకు వచ్చేసింది. మెలకు వచ్చేసిన తర్వాత ఏంటిది చెప్తానన్నారు, మెలకు వచ్చేసింది, అంత లోపలే స్వప్నం అయిపోయింది అనుకుంటే పెన్ను పట్టుకొని వాయిస్ వినబడుతుంది. నాకు ఎప్పుడు ఇంట్లో స్వామివారి దర్శనం అవ్వడం, వాయిస్ వినబడడం, ఆయన స్పర్శ తెలియడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. ఎప్పుడు ఆయన పటం ముందు కూర్చున్నా, విగ్రహం ముందు కూర్చున్నా ఆయన నాతో సంభాషిస్తూ ఉంటారు. ఇది రోజు జరిగే ప్రక్రియ. అయితే క్రియాయోగ దీక్ష 12 పాయింట్లు ఇచ్చారు స్వామివారు. ఆ దీక్షని కొన్ని సంవత్సరాలుగా నాకు అందరికీ ఆన్లైన్లో ఇవ్వడం, నార్మల్గా ఆ దీక్ష ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు రాబోయే గురు పౌర్ణమికి శ్రీచక్ర దత్తక్షేత్రంలో స్వయంగా శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఇచ్చిన మంత్రదీక్షను, శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఇచ్చిన క్రియాదీక్షను అందరికీ చెప్పమని ఆజ్ఞ అవ్వడంతో ఆ రోజుకి అందరూ వచ్చి ఆ దత్తస్వామి పరిపూర్ణ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడిని దర్శించుకొని వారి అనుగ్రహం పొంది ఈ వరల్డ్ ప్రొటెక్షన్ కోసం ఇచ్చిన మంత్రాన్ని అందరూ జపిస్తూ అందరూ రక్షింపబడాలి, సత్యయుగ స్థాపనకి స్వామివారు ఇంకా నాకు బలాన్ని చేకూర్చి ఇంకా నన్ను ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పిన ఇప్పుడు స్వప్నంలో కనిపించిన విషయాలు కావచ్చు, మీ అనుభూతులు ఎక్స్పీరియన్సెస్ చాలా బాగున్నాయమ్మా. ఇకపోతే దత్తాత్రేయుడు భక్త సులభుడేనా అనేది ఒక అసలు ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట ఇది. ఎందుకంటే చాలా కష్టాలు పెట్టిన తర్వాత, చాలా పరీక్షలు చేసిన తర్వాత కానీ అనుగ్రహించడు అంటారు, ఇది నిజమేనా? నిజమే. ఆయన నమ్మినప్పుడు, అంటే గురువు కదా, గురుస్థానంలో వచ్చినప్పుడు పరీక్షలు ఉంటాయి, మనం ఏ పరీక్ష రాయకుండా ముందుకు వెళ్ళలేము కదా. అంటే ఈయన దైవమే గురువుగా వచ్చిన అవతారం. ఇక్కడ గురువు ఒక పక్క, దైవం ఒక పక్క. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అని మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం. మొత్తం ఈ గురుమండలి రూపిణిగా వచ్చింది ఆ లలితా త్రిపుర సుందరి. గురు రూపిణిగా ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభ స్వామి రూపంగా ఇక్కడ శ్రీచక్ర దత్తక్షేత్రంలో ఆయన అవతారాన్ని ఇలా మొదలుపెట్టారు. త్రిమూర్తి స్వరూపంగా వచ్చిన స్వామి, త్రిమూర్తి స్వరూపంగా వచ్చిన స్వామి అంటే ఆయన చాలా పరీక్షలు పడుతూ ఉంటాడు. అది పరీక్షలు అనుకోకుండా మన కర్మలు తొలగిస్తున్నాడు. మనం ఎన్నో జన్మల్లో వచ్చిన పాపాలన్నీ కూడా పటాపంచలు ఒక్క జన్మలోనే చేస్తాడు. మన 10 జన్మలు అనుభవించాల్సిన పాపాన్ని నువ్వు 6 గంటల్లోనో, 6 క్షణాల్లోనో, లేకపోతే స్వప్న రూపంలోనో నీకు పరీక్షలు పెట్టి ఆ బాధనిచ్చి అది తొలగిస్తాడన్నమాట. మనం నామస్మరణ చేసుకుంటేనే చాలు ఈ కలియుగంలో. పూర్వయుగాల్లో యజ్ఞ యాగాదులు చేస్తే కానీ ప్రత్యక్షం అవ్వని ఒక పరమాత్మ మన కోసం ఆయన మహాశక్తిని తగ్గించుకుంటూ మన కోసం భక్త సులభుడిగా చాలా సులభంగా ఈ కలియుగంలో నా నామాన్ని జపించండి చాలు, కృతే జనార్దన దేవో త్రేతాయాం రగనందన ద్వాపరే రామకృష్ణంచ కలో శ్రీపాద శ్రీవల్లభ
ఈ శ్రీపాద వల్లభుడు సత్యయుగ స్థాపనకి ఇక్కడ నిర్మాణం చేపట్టమని, ఒక బోట్ని రెడీ చేయమని, రాబోయే ప్రళయాల నుంచి జనాల్ని రక్షించడం కోసం మళ్ళీ ఈ ప్రళయాలన్నీ వచ్చి కొంచెం కొంచెంగా భూమి అంతమైపోయినప్పుడు ఆ శ్రీచక్ర దత్తక్షేత్రంలో అందరికీ మళ్ళీ ఆ ఆహారం కానీ బ్రాహ్మణ సంరక్షణ, గో సంరక్షణ, వేద సంరక్షణ చేయమని ఆజ్ఞాపించారు. అక్కడ ఒక బోట్ రెడీ చేయమని, అంటే ప్రళయం వస్తున్నప్పుడు ఒక బోట్లో మనం అన్నీ దాచుకుంటాం కదా కావలసినవన్నీ, అట్లా చేయమని ఒక ఇంత పెద్ద బాధ్యత ఒక సామాన్య స్త్రీకి ఇచ్చి చేయిస్తున్నాడంటే ఆయన ఎంతటి కరుణామూర్తి. ఆయన ఏం అడగల, నన్ను స్మరించండి చాలు, ఆయన ప్రేమతో ఆయన నమ్మితే చాలు అన్నీ చేస్తాడు. భక్తులకి కఠిన పరీక్షల తర్వాత గురువు అనుగ్రహం దొరికితే ఆ అనుభూతి మనకి ఎట్లా తెలుస్తుందంటారు? నిమిషం నిమిషం ప్రతి ఒక్క క్షణం కూడా ఆయన అనుభూతులతో మనం నిండిపోతాం. ఆయన దర్శనాలు కలుగుతాయి, ఎన్నో అనుభవాలు కలుగుతాయి. ఇహలోకం సుఖం, పరలోక సుఖం కూడా ఆయన ఇస్తాడు. ఒక్కసారి ఆయన చేయి పట్టుకుంటే ఆయన ఇంకా మనం వదలడు. మనకి ఈ జన్మ చాలించిన తర్వాత కూడా ఏ లోకాలకు వెళతామో అక్కడ కూడా మనల్ని వదలకుండా కాపాడి మనకు మార్గం, భక్తి మార్గం, ముక్తి మార్గం, జ్ఞాన మార్గం బోధించడానికి ఆయన అవతారం తీసుకున్నాడు. అందుకని అటువంటి దైవాన్ని గురు రూపంలో మనకి స్వామివారు ఈ కలియుగంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామి రూపంలో ఆ ప్రతి ఒక్కళ్ళింట్లో కూడా దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీచక్ర దత్తాత్రేయ దిగంబర నామాన్ని ప్రతి ఒక్కళ్ళు జపించాలని, ఆయన్ని ప్రతి ఒక్క మానవుడు తెలుసుకోవాలనేదే నా సంకల్పం. గురు బోధనల్ని మనసులో మననం చేస్తూ ఉంటే అరిషడ్ వర్గాలు కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అదుపులో ఉంటాయి, బుద్ధి అదుపులో ఉంటుంది అంటారు కదమ్మా. అలా దత్తాత్రేయుల వారు మానవాళిని సన్మార్గంలో నడిపించడానికి ఎట్లాంటి మార్గాన్ని బోధించారు, ఎలాంటి బోధనలు చేశారు, మీ మాటల్లో చెప్పండి. ప్రహ్లాదుడికి శ్రీ విద్యా ఉపాసన, బ్రహ్మ విద్య, యోగ విద్య, మహావిద్య ఇట్లాంటివి ప్రహ్లాదుడికి, అలర్కుడికి, కార్తవీర్యార్జునుడికి ఎంతోమందికి ఆయన బోధనలు చేశాడు. ఈ భూమండలాన్ని రక్షించడం కోసం, మానవాళి కోసం ఆయన తపస్సు చేసి ఆ తపస్సునంతా మనకి ధారపోశాడు. జ్ఞానం, ముక్తి, వైరాగ్యాలు ఆయన మనకి ప్రసాదించాడు. ఈ మార్గాలు చెప్పడం కోసమే ఆయన గురు రూపంలో అవతారం తీసుకున్నాడు. మొత్తం మీద దత్తాత్రేయ ఆరాధన చేయటం వల్ల మనిషికి జీవితానికి కావలసిన ఎటువంటి తత్వం బోధపడుతుంది అంటారు? శ్రీపాద శ్రీవల్లభ స్వామి 700 సంవత్సరాల ముందే అవతారం తీసుకున్నారు. ఈ కలియుగ ప్రజలకి చాలా సులభమైన మార్గం నా జీవిత చరిత్ర పారాయణం చేస్తేనే చాలు. ఒక ఆ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం పారాయణం చేసిన వాళ్ళకి ఇది సర్వ వేద సారాంశం, ఒక భగవద్గీత, అన్నీ కూడా మొత్తం ఆయన జీవిత చరిత్రలో ఆయన లీలలతో ఇది అందించాడు మనకి. ఆ ఒక్క జీవిత చరిత్ర చదివితేనే చాలు ఎలా ఉండాలి, మనిషి ఏం చెయ్యాలి, ఎలా బ్రతకాలనే విషయాలు, అసలు ఎందుకు వచ్చాం మనం, దేన్ని పట్టుకోవాలి, దేన్ని వదలాలి అనే విషయాలు చాలా చక్కగా ఎన్నిసార్లు చదివినా కూడా మళ్ళీ కొత్తగా చదువుతున్నట్టే అనిపిస్తుంది అనమాట. ఆ పారాయణం ఎంత సులభంగా ఇచ్చాడు, ఏ యాగాలు చేయమనలా, యజ్ఞాలు చేయమనలా, ఏమి చేయమనలా, నా జీవిత చరిత్ర పారాయణం చేయండి, నా నామస్మరణ చేయండి, నేను దత్తుణ్ణి, దత్తమవుతాను. ప్రతి ఒక్కళ్ళు కూడా దత్త స్వరూపాలుగా మారడమే, ఇది దత్త యుగం. ప్రతి ఒక్కళ్ళలోనూ ఆ జ్ఞానం వెలుగుంది, ఆయన మీద భక్తి పారవస్యాలు పొంది మనం దత్తస్వరూపాలుగా మారాలని, ప్రతి ఒక్కళ్ళు శ్రీపాద శ్రీవల్లభ నామాన్ని జపించాలని కోరుకుంటున్నాను. అమ్మా, కోటి శ్రీచక్ర ప్రతిష్ట అనే ఒక మహాయజ్ఞాన్ని మీరు తీసుకుంటున్నారు మీ ఆలయంలో ప్రతిష్ఠించడానికి, అది ఎక్కడెక్కడ జరుగుతుందమ్మా, ఏ స్థానంలో జరుగుతుంది? కోటి శ్రీచక్ర ప్రతిష్ట అనేది ఇప్పుడు కాంచీపురంలో శ్రీచక్ర దత్తపీఠం ధ్యాన మండపంలో ప్రతిష్ఠించమని స్వామివారి ఆజ్ఞ. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ యజ్ఞంలో పాల్గొనాలి అనేది నా తపన. అయితే ప్రతి ఒక్కళ్ళకి ఈ భాగ్యం అందించాలి. ఒక్క స్త్రీ యంత్రం అంటేనే ఎంత మహిమాన్వితమైనది, రాజా యంత్రం, అటువంటి యంత్రం కాంచీపురంలో ప్రతిష్ఠించే భాగ్యం అందరికీ దక్కుతుందా, మనకి దక్కింది. అలాంటిది అందరికీ అందించాలని చెప్పి ప్రతి ఊర్లోనూ ఎక్కడెక్కడ దత్తక్షేత్రాలు ఉంటాయో, ఎక్కడెక్కడ సాయిబాబా క్షేత్రాలు ఉంటాయో, ఎక్కడెక్కడ రాజరాజేశ్వరి ఆలయాలు ఉంటాయో, వాళ్ళు మమ్మల్ని పిలవడం జరుగుతుంది. అక్కడ ఒక 400 మంది 500 మంది కూర్చొని సామూహికంగా ఈ శ్రీచక్రాల ప్రతిష్ట ఒకే రోజులో ఆ పూజ చేయించి మేము కలెక్ట్ చేసుకొని మేము మందిర నిర్మాణం జరిగేటప్పుడు వాటిని ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఇలా కాకుండా ఎవరైనా మమ్మల్ని అడిగినా కూడా వాళ్ళకి పంపిస్తున్నాం, వాళ్ళు
పూజ చేసి తిరిగి మాకు పంపిస్తున్నారు. వాళ్ళు పూజ చేసిన తర్వాత మీరు ఆలయంలో ప్రతిష్ట చేశారు. దత్తుడి మహిమ గురించి, మీ ఆలయ విశేషాల గురించి చాలా చక్కగా మాకు తెలియజేశారు. నమస్కారం. జై గురుదేవ దత్తా.